వీటన్నిటికి సేమ్ డిజైన్ చేసి అయోధ్య రామరెడ్డి గారి పేరిట ఆయన నిర్మిస్తారంట. అంటే ఉత్తరోత్తర ఈ పార్టీ కార్యాలయాల్లో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు నాకు వద్దు తూచ్ ఈ పార్టీ నాకు వద్దంటే ఆ కార్యాలయాలు అన్నీ కూడా రామ్కి గారి సంస్థలో చేరిపోతాయి. ఈ రకంగా దొడ్డిదారిన రామ్కి అయోధ్య రామరెడ్డి గారికి మీరు అప్పణంగా దోచిపెడుతున్న ఆస్తులు కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నా. ఆ వైకాపా కార్యకర్తలను నేను చెబుతున్నా, రే పిచ్చి పెద్దలారా ఒకసారి అర్థం చేసుకోండి. పార్టీ కార్యాలయ నిర్మాణానికి రామ్కి సంస్థకి ఏం సంబంధం అండి? ఇప్పుడు ఒక ప్రకటన చేయమనండి, రామ్కి సంస్థ స్వచ్ఛందంగా ఏ పార్టీ కార్యాలయం నిర్మాణానికైనా మేము ముందుకు వస్తాం, ఉచితంగా కట్టిస్తామని. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వద్దు, నాకు నా పార్టీ వద్దు వద్దు అని చెప్పి ఆయన అక్కడ లండన్లో వెళ్ళి ఆయన ఆ భవనంలోకి వెళ్తే ఈ భవనాలన్నీ కూడా అయోధ్య రామరెడ్డి గారి పరమవుతాయని చెప్పి కొట్టారు. రికార్డులన్నీ ఆయన పేరు మీద ఉన్నాయట, ఎలా ఉంటాయని చెప్పి నేను అడుగుతున్నా, ఎందుకు ఉంటాయని అడుగుతున్నా. సమాధానం చెప్పే ధైర్యం ఉందా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మీకు సమాధానం చెప్పగలరా? అయోధ్య రామరెడ్డి గారు పేరిట ఎందుకున్నాయి ఈ స్థలాలన్నీ, ఎందుకున్నాయి ఈ బంగ్లాలన్నీ సమాధానం చెప్పగలరా అని చెప్పి కూడా నేను ఆయన యజమాని అంటే వీటన్నిటికీ నాట్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది పార్టీ, జనరల్ సెక్రటరీ ఆఫ్ ది పార్టీ కాదు, ఆయన యజమాని అవుతారంట. అంటే ఉత్తరోత్తర ఏదైనా జరిగితే ఈ పార్టీ గాయబైతే అన్ని ఆస్తులన్నీ కూడా ఈ 900 కోట్ల రూపాయల ప్రస్తుత ఖరీదయ్యే ఈ ఆస్తులన్నీ కూడా అయోధ్య రామరెడ్డి గారి పరమవుతాయని చెప్పకనే వాళ్ళు చెబుతున్నారు. మార్కెట్ రేట్ ప్రకారం 900 కోట్ల పైనే ఉన్నాయట ఈ భూముల ఖరీదు. అంటే ఎక్కడెక్కడి ప్రజలు మీకు అధికారం ఇచ్చింది దోచుకు తింటానుక జగన్మోహన్ రెడ్డి గారు? ఇది ఎక్కడ పద్ధతి జగన్మోహన్ రెడ్డి గారు? పైగా నంగనా చేడుపులు మొసలి కన్నీరు కారుస్తారా? మేము తెలుగుదేశం పార్టీ కార్యాలయం కట్టుకోవటానికి ఒప్పుకున్నాం, మీరు ఒప్పుకోవటం ఏంటి? ఎన్ని కేసులు పెట్టారు? కోర్టులో కేసు వేసింది మీరు కాదా? మేము ఈ మంగళగిరిలో ఇప్పుడు నేను మాట్లాడుతున్న మా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం ఆ రోజున 22/6/2015 ఆత్మకూరు గ్రామంలో సర్వే నంబర్ 392లో 3 ఎకరాల 65 సెంట్ల భూమిని జీవో నంబర్ 228 ద్వారా తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసం అప్పగించడం జరిగింది. ప్రభుత్వం లీజ్ డీడ్, సేల్ డీడ్, మార్టికేజ్ డీల్, సిఆర్డి అనుమతులు అన్నీ తీసుకున్న తర్వాతే మంగళగిరిలో జాతీయ పార్టీ కార్యాలయం నిర్మించడానికి ప్రారంభించడం జరిగిందని చెప్పకూడదు. మీలాగా వేసేయండి దోచేయండి అనలేదు, తట్టేయండి అనలేదు చంద్రబాబు నాయుడు గారు. అనుమతులన్నీ తీసుకున్న తర్వాత చట్టబద్ధంగానే కావచ్చు, అధికారంలో మనం ఉండవచ్చు, అధికార పార్టీ కావచ్చు, కానీ అనుమతులు లేకుండా ప్రారంభించవద్దని చెబితే ఆ రోజు నేనే ప్రధాన కార్యదర్శిగా ఉన్నా. అనుమతులన్నీ తీసుకున్న తర్వాతే ఈ కార్యాలయ నిర్మాణం జరిగింది. అయినా కూడా అతను ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నాడు మన లోకేష్ బాబు గారి కంటే ముందు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎగిరెగిరి పడ్డాడు దొంపదాగా, అన్నీ విరిగిపోయి కింద నడ్డి విరిగి పడ్డాడు, కింద కోర్టులో కేసేయించాడండి, సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. ఏమైంది? ఆ చెంప ఈ చెంప వాయించారు. అన్ని పరిమితులు ఉన్న తర్వాతే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయ నిర్మాణం జరిగిందన్నారు. ఇంకా ఎగ్గు సిగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలను పడగొట్టలేదు, మావి పడగ. మీ అనుమతులు లేవయ్యా, అక్రమ కట్టడమయ్యా మీది. తెలుగుదేశం పార్టీది అన్నీ కూడా సక్రమ కట్టడాలు, ఇవెందుకు పడగొడతారు? చట్టబద్ధంగా నిర్మాణం అయింది ఇది, దొంగదారిన దొడ్డిదారిన కట్టుకున్నవి అవి, వాటిని పడగొడతారు? చట్టం ఆ పని చేయటానికే చట్టం ఉంది. అంతేగాని ఈ రకంగా మొసలి కన్నీరు కారవద్దని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నాను. నేను ఎలా చెప్పగలరు మీరు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం అక్రమం అని చెప్పి? రా మీ వాడిని నన్ను పంపించి నేను చూపిస్తా పేపర్లని, దే ఆర్ విత్ మీ నౌ, నా దగ్గర ఏమున్నాయో అని.
ఇష్టం వచ్చినట్టుగా. సుప్రీంకోర్టుకి వెళ్ళారండి దీని మీద, ఈ కట్టడం కాదని సుప్రీంకోర్టులో కేసు వేశారు. అవన్నీ కూడా కొట్టివేసి ఆ చెంప ఈ చెంప వాయించి పంపించింది సుప్రీంకోర్టు కూడా. ఈ రకంగా తప్పుడు సమాచారం ఇవ్వటం మంచిది కాదు అని చెప్పి కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికి, వారి టీం సభ్యులందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం. టీడీపీ ప్రధాన కార్యాలయం అన్ని అనుమతులతో కట్టాము, కనుక జగన్మోహన్ రెడ్డి గారి చేయి దీని మీద పడలేదు. లేకపోతే మీ అంటే దుర్మార్గపు ఆలోచనకి, మీ దుర్మార్గపు దినచర్యలో ఎప్పుడో ఇదయ్యేది. అన్ని అనుమతులు చట్టబద్ధంగా కట్టాం కనుక దీనివైపు కన్నెత్తి చూసే ధైర్యం మీరు చేయలేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. తాడేపల్లిలో మీరు కట్టుకున్న మీ ప్రధాన కార్యాలయం ఏమిటని చెప్పి నేను అడుగుతున్నా. చట్టం